హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వల్లి క్రియేషన్స్ సో భారీ గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులనేటివి ఉండడం చాలా మంచిదండి అందులో ముఖ్యంగా నాలుగు విషయాలు అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా భర్త చేయకపోవడమే చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల మనకి ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే బేబీ యొక్క హెల్త్లో కొన్ని విషయాలు అనేవి ప్రాబ్లమ్గా క్రియేట్ కావడం లేకపోతే బేబీ డెవలప్ మీద కొన్ని ప్రభావం అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది సో ఆ నాలుగు విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి భార్యకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిన తర్వాత భర్త ఎటువంటి జంతువులను కానీ లేకపోతే పాములను కానీ అసలు చంపకూడదు వాటిని హింసించకూడదు అని చెప్తూ ఉంటారు కదా సో అది ఒకటి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సెక్స్ విషయంలో సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ అనేది చేసుకోవడం వీలైనంతవరకు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు ఫస్ట్ ప్రైమిస్టర్లో అలాగే తాట్రైమ్ ఇష్టం ఎందుకంటే వాటి వల్ల ప్రీమేచ్యూర్ డెలివరీస్ కానీ లేకపోతే అబోర్షన్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అవాయిడ్ చేయమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు బట్ కానీ కొందరు ఏంటంటే వైఫ్ని ఫోర్స్ చేయడం లేకపోతే వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల బేబీకి కొంచెం హాని కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో అందువల్ల భర్త కొంచెం అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొకటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ సిగరెట్ కానీ లేకపోతే మందు కానీ లేకపోతే ఈ చుట్టాలు బీడిలు ఇలాంటివన్నీ కాల్చే వాళ్ళు వీలైనంత వరకు గర్భంతోనే బారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఆ గాలి అనేది కడుపుతో ఉన్న భార్య పీల్చడం వల్ల తన బిడ్డపై ప్రభావం పడే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మానసికమైనటువంటి ఒత్తిడి సో భార్య భర్త అన్నాక చాలామందికి గొడవలు అనేవి రావడం సహజం బట్ కానీ కొందరు అవే మనసులో పెట్టుకొని చాలా స్ట్రెస్ ఫీల్ కావడం లేకపోతే హెడేక్ అనేది ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది కదా వాటి వల్ల బిడ్డపైన ప్రభావం అనేది చూపుతూ ఉంటుందన్నమాట సో బిడ్డ మీద ప్రభావం అనేది చూపడం వల్ల బేబీ అనేది సరిగ్గా ఎదగకపోవడం వీలైనంత వెయిట్ అనేది పుట్టగలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో లేకపోతే దేని మీద అయితే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాము లేకపోతే మానసికంగా ఏ దాని మీద అయితే మనము ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామో అది లైఫ్ లాంగ్ మనకు కంటిన్యూ అవుతుంది అది హెడేక్ అయినా సరే ఇంకొకటి అయినా సరే సో అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో అలాగే డెలివరీ అయిన తర్వాత మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ వీడియోని మీకు మీకు కనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పక్కన పక్కన బిల్ ఆకర్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ